సంగారెడ్డి జిల్లా జిన్నార మండల కేంద్రంలో శనివారం పటాన్చెరువు ఎమ్మెల్యే గూడ మైపాల్ రెడ్డి 60 డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణానికి, గ్రామంలో నూతన పంచాయతీ భవనానికి, పెద్దగూడెంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వివిధ అభివృద్ది కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గ్రామాల అభివృద్ది జరుగుతుందని ఆయన తెలిపారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా పారిశుద్ధ్యం, నీటి అవసరాల కోసం మేజర్ పంచాయతీలలో తమ సొంత నిధులతో కొనుగోలు చేశామని, ఆదాయం లేని గ్రామ పంచాయతీలకు తమ సొంత నిధులతో సుమారు 45 గ్రామ పంచాయతీలకు వాటర్ ట్యాంకర్లను పంపిణీ చేయడం జరిగిందని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని గ్రామంలో మొక్కలు నాటి పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి మరియు ఎంపీటీసీ వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అన్న మీకు కొంచెం ముందుకు రండి, మీరు ఒక్కరు కొంచెం. జిన్నారం గ్రామ పంచాయతీ పరిధిలో ఈరోజు 2 బెడ్రూమ్ ఇళ్ళకు ఫౌండేషన్ ఇవ్వడం జరిగింది. కొద్దిగా స్థల ప్రాబ్లం ఉండే, రైతులు సహకరించినందుకు మొట్టమొదటి వారికి నేను తెలుసు వచ్చి ధన్యవాదాలు చెప్తాను. అందరి సమక్షంలో ఎంఆర్ఓ గారు వారికి పూర్తి న్యాయం చేస్తాడు. ల్యాండ్ ఇచ్చిన వారికి తప్పకుండా ఎంతమంది అసెంబ్లీలో ఎంతమంది రికార్డు ప్రకారం వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ టాప్ ప్రయారిటీ ఇప్పిస్తామని మేము మాటిస్తాం. దాంతోపాటు రోడ్సు, డ్రైన్సు, పెద్దమ్మగూడెము, జిన్నారం గ్రామ పంచాయతీ పరిధిలో వీటికి ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది, భూమి పూజ. దాంతోపాటు నూతన గ్రామ పంచాయతీ భవనం హెట్టోవారితో 2 ఫ్లోర్ల బిల్డింగు 39 లక్షల రూపాయలతోటి వారికి ఈరోజు గ్రామ పంచాయతీ భవనానికి భూమి పూజ చేసుకోవడం ఉంది. ఆ యజమానానికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అలాగే సీసీ రోడ్స్ ఉన్నాయి, డ్రైన్సు, జీపీ బిల్డింగు, ఇవన్నీ ఇట ప్రజల అవసరాల కోసం ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వము ప్రజల అవసరాల మేరకే పనిచేస్తూ ఉన్నది. అందులో భాగంగా ముఖ్యంగా పటాన్చెరువు నియోజకవర్గం అంటే ఒక మినీ ఇండియా. ఒక 28 రాష్ట్రాలకు సంబంధించిన జనం ఇక్కడ ఉంటారు. వారి అవసరాల మేరకు ప్రజాప్రతినిధులందరూ, ఒక సర్పంచ్ కానీ, ఒక ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీలు కానీ, అందరూ ప్రజా అవసరాల కోసం పనిచేస్తూ ఉన్నారు. తప్పకుండా రాబో కాలంలో గ్రామాల అభివృద్ధి, పట్టణాల అభివృద్ధి ఉక్కుమ్మడిగా కాకుండా అంచెలంచెలుగా ఎక్కడెక్కడ అవసరాల మేరకు తప్పకుండా దీన్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. దాంతోపాటు 30 రోజుల ప్రోగ్రాంలో ఈరోజు ట్రాక్టర్ల పంపిణీ కూడా చేయడం జరుగుతూ ఉన్నది. 55 గ్రామ పంచాయతీలకు 10 నుంచి 15 గ్రామ పంచాయతీలు ఫండ్స్ సోర్సెస్ ఉన్న వారికి సొంతంగా ఇప్పిస్తాం, వాటికి గ్రామ పంచాయతీల ద్వారా కొనడం జరుగుతూ ఉన్నది. మిగతా 45 గ్రామ పంచాయతీలకు నేను వారికి డొనేట్ చేయడం జరుగుతూ ఉన్నది, కొన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ డిసెంబర్లో 10 నుంచి 20 కానీ చెట్ల నీళ్ళ విషయంలో కానీ, వాళ్ళన్న చనిపోయిన పెళ్లిళ్ళైన వారికి నీళ్ళ ట్యాంకరు, చెత్త ట్రక్కు, ఇంజను మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రజలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని మన గ్రామాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అక్కడ అధికారులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు కలిసి ఒక కుటుంబ సభ్యులు లేక ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకు పోతే మన ప్రాంతం అంతా అభివృద్ధిలో ముందు వరుసలు ఉంటామని తెలియజేస్తూ ధన్యవాదాలు చెప్తాను.